पैन इंडिया स्टार प्रभास 45वा जन्मदिन वेडुकलु गूडूरु पट्टणंलोनी सीआर रेड्डी कल्याण मंडपंलो अत्यंत घनंगा निर्वहिंचारु। मुख्य अतिथुलुगा एम्मेल्ये पासं सुनील कुमार विच्चेसी रक्तदान शिबिरान्नि प्रारंभिंचारु। ई संदर्भंगा प्रभास फ्यान्स असोसियेषन् अध्यक्षुलु श्रीनिवासुलु राजु अलियास योगि आध्वर्यंलो मेगा रक्तदान शिबिरं निरुपेदलकु दुप्पट्लु पंपिणी 100 केजील केक् कटिंग एम्मेल्ये चेतुल मीदुगा चेपट्टारु। ई संदर्भंगा एम्मेल्ये मात्लाडुतू हीरो प्रभास जन्मदिन वेडुकल्लो भागंगा 1080 मंदितो रक्तदान 200 निरुपेद कुटुंबालकु दुप्पट्लु पंपिणी 100 केजील केक् कटिंग कार्यक्रमालु चेपट्टडं अभिनंदनीयमनि कोनियाडारु। ఇంతటి మహా కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యోగి సేవలను ఎమ్మెల్యే అభినందించారు। అనంతరం డాక్టర్ రోహిణి మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా రక్తదానం చాలా గొప్పదన్నారు। గర్భిణీ స్త్రీలకు ప్రసవ సమయంలో ఎంతో మందికి ఉపయోగపడుతుందని తెలియజేశారు। నోవా బ్లడ్ బ్యాంక్ ఫౌండర్ మోపూరు భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గూడూరు పట్టణంలో ఎన్నడూ జరగని విధంగా ఇంతమంది రక్తదానం చేయడం ఇదే మొదటిసారి అని తెలిపారు। ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ స్కూల్ కరెస్పాండెంట్ బాలకృష్ణరాజు పడియాల శ్రీహరి उदय भास्कर कोर्टु सेंटर कृष्ण जेमिनी श्रीहरि मनोज रवि कल्लु पलुवुरु अभिमानुलु प्रभास फैंस पाल्गोन्नारु। अंदरिकी नमस्कारं। कोंचें सेपु निश्शब्दंगा उंडंडि। ई रोजु प्रभास पुट्टिन रोजु संदर्भंगा मन राष्ट्र कन्वीनर योगि आध्वर्यंलो मेगा रक्तदान शिबिरं कंडक्ट चेस्तुन्नारु। चाला संतोषं। इक्कड विच्चेसिन युवतकंदरिकी ना अभिनंदनलु। एंत उत्साह ब्लड डोनेट चेयरेंटे भयपड़ा विलल आशीस प्रति संवर इलागे संवसरा रूसारूड इवच्छ ब्लड दादी चाल मंद की अपोहलिए अलांट अपोहलेमी लेकिन इकड़कोच्ची धैर्य का विचे युवत की मरी मरी ना धन्यवाद योग तरफ यह नागु ब्लड बैंक कल ब्लड कलेक्टर मन नोवा ब्लड बैंक मेडी प्लस तिरुपति लिंक प्लस मन गवर्नमेंट हॉस्पिटल उड़े ब्लड डोनेशन कैंप वालू वी दी पार्टिसिपेट चला अवसर इन मन को ब्लड अने चाला समय मुख्य ऐक्सीडेंट डेलीवरी समय चार मंदिर ब्लड लेकर प्राणाल को అలాంటి వాళ్ళందరికీ మీరు రక్తదానం చేసి ప్రాణదానం చేస్తున్నారు। మీకు భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి। ఇలాగే కాకుండా మీ ఫోన్ నంబర్లన్నీ కూడా యోగి రాసి పెట్టుకొని ఉన్నాడు। ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు కూడా ప్రభాస్ పుట్టినరోజునే కాకుండా ఏ రోజైనా కూడా అత్యవసరంగా ఎవరికైనా బ్లడ్ కావాల్సినప్పుడు వచ్చి మీరందరూ మీ సహకారం అందించాలా। ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళు అప్పుడు ఎమర్జెన్సీగా ఇచ్చేది కూడా ఇంకా చాలా అవసరం అవుతుంది। అలాంటి సందర్భాల్లో కూడా మీరందరూ వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను। దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు। ముందుగా బాగా ఫుడ్ తినేసి బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత వెంటనే ఏదైనా డ్రింక్ చేసుకోండి, జ్యూస్ యాపిల్ ఐస్ తీసుకోండి, ఏమీ ఇబ్బంది ఉండదు, భయపడబడలేదు। ఒకసారి డొనేట్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదని। మీరు పక్కన వాళ్ళకు కూడా ఇలా బ్లడ్ డొనేట్ చేసినందువల్ల ఇబ్బంది ఏమీ లేదని కూడా మీరు చెప్పొచ్చు। మనం ఇచ్చిన బ్లడ్ మనకు కరెక్ట్గా నెల లోపల తిరిగి మనకు వచ్చేస్తుంది। ఇంకా కూడా ఫ్రెష్ బ్లడ్తో ఇంకా ఎనర్జెటిక్గా ఉంటారు కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చిన యువతే కాకుండా ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా విని ఎవరైనా కూడా వాళ్ళ జీవితంలో బ్లడ్ డొనేట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను। ఇదిగో మన సుమినా డాక్టర్ అమ్మగారు కూడా వచ్చారు, ఆమె కూడా ఈ రక్తదానానికి అప్పుడు ఒకప్పట్లో సమత బ్లడ్ డొనేషన్ క్యాంప్ అన్నీ కూడా చాలా పెట్టేవాళ్ళు, వారికి కూడా నా అభినందనలు। కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే బ్లడ్ డొనేట్ చేయకూడని సమస్యలు ఉంటాయి। వాళ్ళకి ఏంటంటే ఎయిడ్స్ రోగులు కానీ కొంతమంది క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, అలాంటి వాళ్ళు బ్లడ్ చాలా తక్కువగా ఉండే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళకు వదిలే తక్కువగా ఉంటుంది, అది ఇచ్చినప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ హెచ్పి చూస్తారు। వాళ్ళు ఇవ్వడానికి పర్వాలేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే తీసుకున్నారు కాబట్టి ఎటువంటి ఆందోళన కూడా చెందవలసిన పని లేదు। ముఖ్యంగా పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయొచ్చు। కొంతమంది పేరెంట్స్ అబ్బా బ్లడ్ ఇచ్చేస్తుంటారని కనీసం వాళ్ళకి ఇచ్చేదానికి కూడా ఒప్పుకోరు, మనం చూస్తుంటాము పేషెంట్స్ వస్తుంటారు వాళ్ళ తల్లిదండ్రులకు బ్లడ్ ఇవ్వడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరు, మా అబ్బాయి వీక్గా ఉంటాడు బయట తెచ్చుకుంటాము అంటారు, అది చాలా తప్పు। బయట కూడా ఎవరో ఒకరు మన నాన్న బిడ్డలే కదా ఇస్తున్నారు, మన బిడ్డ మన సొంత వాళ్ళకి మనం ఇవ్వలేకపోవడం అనేది పొరపాటు కాబట్టి ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేట్ చేసేదానికి ముందుండాలి।
వాళ్ళకి ఇప్పుడు ముందర డొనేట్ చేసేసిన తర్వాత దాంట్లో ఉండే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని టెస్ట్ చేస్తారు చేసిన తర్వాత అంతా బాగుంది అనుకున్నప్పుడు మాత్రమే డొనేషన్ చేసేదానికి అయితే రెడీ చేస్తారు కాబట్టి మనం ముందు ఆ టెస్ట్లన్నీ ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి అంతా చేయదు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇచ్చేసిన తర్వాత కలెక్ట్ చేసిన తర్వాత రెండు రోజులు టైం తీసుకుంటారు ఆ ఇచ్చిన బ్లడ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని లక్కీగా కొంతమందికి ఏదైనా బ్లడ్లో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు కూడా మీకు ఈ ప్రాబ్లం ఉంది బ్లడ్లో మీరు నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా మీరు రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ నెంబర్ రాసుకొని ఉంటారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వాళ్ళకి ఇన్ఫామ్ చేసి అది కూడా ఒక రకంగా మనకు అడ్వాంటేజ్ అనుకోవాలా మనం జనరల్గా పోయి బ్లడ్ టెస్ట్ చేయించుకోము బ్లడ్ డొనేషన్ చేసిన సందర్భంలో మనకు అలాంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనము జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకోవచ్చు నా లైఫ్లో నేను కూడా 4 సార్లు బ్లడ్ డొనేట్ చేస్తున్నాను చేసి వెంటనే మళ్ళీ పనికి కూడా అటెండ్ అవుతాము రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా ప్రభాస్ గారికి తెలంగాణ అసెంబ్లీలో గత 20 సంవత్సరాల నుంచి ప్రభాస్ గారి బర్త్డే సెలబ్రేషన్ గూడూరులో చాలా గ్రాండ్గా చేస్తున్నాం సంవత్సరాల సంవత్సరం నుంచి ప్రతి బర్త్డేకి ఇంకా కొంతమందికి సేవ చేస్తూ ముందుకు పోతున్నాం అదేవిధంగా ఈరోజు ప్రభాస్ 45వ బర్త్డే సందర్భంగా మన గూడూరు సిఆర్ఎడి కళ్యాణ మండపం నందు మెగా బ్లడ్ క్యాంప్ మరియు అన్నదానం మరియు బెడ్షీట్ పంపిణీ మరియు 100 కేజీ కేక్ కట్టింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన చిన్నానికి మిగతా బాబుకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా జిల్లా నలుమూల నుంచి మన ప్రభాస్ భద్రాసంగా బ్లడ్ ఇవ్వడానికి ఇప్పుడు ఇచ్చేసిన ప్రతి ఒక్క బ్లడ్ డొనేషన్ బ్లడ్ డోనర్కి మరియు వాళ్ళని తీసుకొచ్చిన ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే నెల్లూరు నుంచి మా తమ్ముడు జగదీషు అలాగే సతీష్ యనమడు సతీష్ ఎంగడగిరి నుంచి వెంకీ నాయుడుపేట నుంచి సూళ్ళూరుపేట నుంచి కోవూరు నుంచి రాజా ఇలా చాలామంది ఈ కార్యక్రమానికి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ దగ్గర ఉండే మనుషులు అందరిని తీసుకువచ్చి ఈ బ్లడ్ క్యాంప్ని విజయవంతం చేశారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని పిలుస్తానే వచ్చిన పూర్వ శాస్త్రంలో చిన్నాను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఏదైనా పేరు మర్చిపోతే క్షమించండి అలాగే బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అలాగే మా ప్రభాస్ 46వ జన్మదిన శుభాకాంక్షలు మొన్నే కలిగి సినిమా రిలీజ్ అయింది అందరికీ తెలిసిందే ఈ కోట్లు దాటింది ప్రతి సినిమా కూడా ఈ కోట్లు దాటుతుంది ప్రభాస్ది ముందుగా మా ప్రభాస్ ఆరోగ్యం బాగుండి మరిన్ని సినిమాలు చేసి ప్రభాస్ అభిమానులు అందరినీ సాధించి కొంతమందిని అలరించి నెంబర్ 1 అవ్వాలని వెంకటేశ్వరరావు కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ప్రస్తుతానికి మనం ఎన్నుకొని స్టార్ట్ చేసాము 800 చిల్లు వచ్చుండయి కొర కూడా వస్తాయి ఇవి దాడతాయి భోజనం 1000 మందికి బెడ్షీట్ 200 మందికి ఇచ్చాము అలాగే కేక్ 100 కేజీ భారీ కేక్ కట్ చేసి అన్న సుందరం చేతులు కూడా కట్ చేయడం జరిగింది మ్యాక్సిమం 5 ఆడతాయి ఇబ్బంది లేదు ఈ మంది బ్లడ్ ఊరు చెప్తున్నదో మొదట ఏమో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ఉన్న పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ధన్యవాదాలు తెలియజేసుకుంటా శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం కస్టమర్లకు అగ్రతాంబూలం కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్ చరిత్ర సృష్టించే ధరలు శక్తికి మించిన ఆఫర్లు 49 రూపాయలకే పిల్లోస్ 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు 3 పుష్ప 2 బాయ్స్ షర్ట్స్ 499 రూపాయలు 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు.